हाई फ्रेंड्स, वेलकम टू मै चैनल बीएसडी मोटो व्लॉग्स। एंड ई रोज मनम पल्सर एनएस 200 గురించి మాట్లాడుకుందాం, దాని స్పెసిఫికేషన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం, అండ్ మైలేజ్ ఎంత వస్తుంది, టాప్ స్పీడ్ ఏంటి, అలాగే ఈ బైక్ కొనొచ్చాలి అంటే ఏ ప్రైస్ లో ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని నేనైతే ఈ రోజు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను। Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. For more updates, for interesting updates, please do subscribe. Friends, my channel lo anni videos miss kaakunda chudalanukunte subscribe cheyandi. Inka bell icon ni press cheyandi. And first of all, vache sariki दीन फ्यूल टाइप वे सर की पेट्रोल वस्तदन ऐक्चुअली अंदर की तेस विषयमे बट चपाली काबू चुना अड नैक्स्ट वेसर की मैक्सीम पवर् चूस 23.8 बीएचपी एट द रेट आफ 9750 आरपीएम वस्तद अंड इंकोटे मैक्सीम टारक चूस 18.5 nm एट द रेट आफ 8000 आरपीएम वस्तदन चाल मंदता कदा पलसर एनएस 200 अंटे बीस्ट टाइप మంచి స్పీడ్ నిస్తది అంటే సో దాని ఆర్పిఎం టార్క్ వచ్చేసరికి చాలా హైలో ఉంటుంది ఆల్మోస్ట్ ఆర్ఎస్ 200 దీని రెండు టార్క్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రైడింగ్ రేంజ్ చూసుకుంటే 420 km వస్తుందన్నమాట ఈ బైక్ యొక్క రైడింగ్ రేంజ్ 420 km సో పర్ డేలో మీరు ఈజీగా కంఫర్టబుల్గా 420 km మీరు రైడ్ చేయవచ్చు అలాగే ఎమిషన్ స్టాండర్డ్ వచ్చేసరికి BS6 మోడల్ అండ్ డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే 200 cc అండ్ నెక్స్ట్ ఇంకో అండ్ దీని స్పార్క్ ప్లగ్ వచ్చేసరికి 3 per cylinder వస్తుంది అండ్ దీని కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి లిక్విడ్ కూల్ సిస్టమ్ వస్తుంది అనమాట ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ బైక్లో లిక్విడ్ కూల్ సిస్టమ్ ఉంది 200 cc లో ఒక విషయం వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్మిషన్ వచ్చేసరికి 6-speed మాన్యువల్ గేర్ సిస్టమ్ వస్తుంది అండ్ చైన్ డ్రైవ్ అనమాట అండ్ క్లచ్ చూసుకుంటే వెట్ మల్టీ డిస్క్ క్లచ్ వస్తుంది అండ్ ఫ్యూల్ డెలివరీ సిస్టమ్ చూసుకుంటే ఫ్యూల్ ఇంజెక్షన్ అండ్ ఈ బైక్ యొక్క ఫుల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 12 liters వస్తుంది ఓకే ఈ బైక్ రిజర్వ్ ఎప్పుడు పడుతుంది బ్రదర్ అంటే 2 liters వచ్చేసరికి ఈ బైక్ రిజర్వ్లోకి అయితే పడిపోద్ది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైక్ యొక్క మైలేజ్ ఈ బైక్ యొక్క మైలేజ్ చూసుకుంటే 35 km/L వస్తుంది అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే ఈ బైక్ యొక్క బ్రేక్ సిస్టమ్ వీల్ సస్పెన్షన్ అవి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్ ఉంటుంది అలాగే ఫ్రంట్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి 300 mm వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి 230 mm వస్తుంది అండ్ నెక్స్ట్ ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసరికి 2 17 inches వస్తాయి బట్ టైర్ సైజ్ చూసుకుంటే 100 by 18 17 inches 52P ట్యూబ్లెస్ టైర్స్ వస్తుంది అది ఫ్రంట్ అండ్ రియర్ టైర్ వచ్చేసరికి 130 by 70 17 62P ట్యూబ్లెస్ టైర్స్ అనమాట రెండు ట్యూబ్లెస్ టైర్సే వస్తున్నాయి సస్పెన్షన్స్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ వస్తుంది అలాగే రియర్ సస్పెన్షన్ చూసుకుంటే నెట్రో మోనోషాక్ అబ్జర్వ్ విత్ క్యానిస్టర్ సస్పెన్షన్ వస్తుంది అనమాట ఈ రెండు సస్పెన్షన్స్ అన్ని చాలా బాగుంటాయి లైక్ మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇక డైమండ్స్ అండ్ చాసీ డిజైనింగ్ చూసుకుంటే ఫస్ట్ దీని కర్బ్ వైట్ వచ్చేసరికి 150 kgs వస్తుంది అండ్ ఓవరాల్ లెంత్ చూసుకుంటే 2017 mm అనమాట అండ్ ఓవరాల్ విత్ వచ్చేసరికి 804 mm అండ్ ఓవరాల్ హైట్ వచ్చేసరికి 1075 mm వీల్ బేస్ చూసుకుంటే మనం 1363 mm వస్తుంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 168 mm అండ్ ఈ బైక్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అదర్ వేరే బైక్స్తో కంపేర్ చేస్తే బట్ ఇట్స్ ఓకే తిరగడానికి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాసీ టైప్ చూసుకుంటే ప్రెస్డ్ స్టీల్ పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట ఈ డిజైన్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ దీని ఫ్యూచర్స్ చూసుకుంటే ఓడోమీటర్ వచ్చేసరికి డిజిటల్ ఉంటుంది సో అందులో GPS మొబైల్ కనెక్టివిటీ తప్ప రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి లైక్ స్పీడోమీటర్లో వచ్చేసరికి ఫ్యూయల్ గేజ్ లేంటే స్టాండ్ అలారం స్టెప్పర్ సీటు లైక్ ఇట్లాంటి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇండికేటర్ లో ఆయిల్ ఇండికేటర్ లో బ్యాటరీ ఇండికేటర్ ఇవన్నీ వస్తాయి కాకపోతే ఇందులో ఏ ఉంటే బెస్ట్ ఉందంటే ఇందులో మొబైల్ కనెక్టివిటీ లైక్ బ్లూటూత్ కానీ GPS నావిగేషన్ ఇట్లాంటివి ఉంటే చాలా ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉండే అవకాశం అయితే ఉండేది అండ్ ఇంకో విషయం వచ్చేసరికి ఏంటంటే సింగిల్ ఛానల్ ABS ఇందులో 2 types మోడల్స్ ఉంటాయి సింగిల్ ఛానల్ అండ్ డ్యూయల్ ఛానల్ బట్ BS6 లేటెస్ట్ ఎల్లో కలర్ మోడల్ అయితే సింగిల్ ఛానల్ ABS ఉంది అండ్ అందులో ఇంకో మోడల్ వస్తే అది డ్యూయల్ ఛానల్ అది మన ఇష్టం మనకు నచ్చిన మోడల్ తీసుకోవచ్చు బట్ నన్ను సజెస్ట్ అడిగితే డ్యూయల్ ఛానల్కి మ్యాక్సిమం షిఫ్ట్ అయిపోండి
అండ్ స్టార్టింగ్ టైప్ వచ్చేసరికి దీనికి ఎలక్ట్రిక్ స్టార్ట్ వస్తుంది అండ్ లైక్ పవర్ స్టార్ట్ అనమాట. కిక్ దీనికి అవైలబిలిటీ లేదు. సో ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే 151,596 రూపీస్ అయితే ఉంది విశాఖపట్నంలో. అండ్ ఇక్కడ నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ స్క్రోల్ చేస్తాను, ఆ నెంబర్ ఒకసారి మీరు చూడండి. అండ్ మీకు ఈ బైక్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీకు మంచి డిస్కౌంట్ ప్రైస్ అయితే ఇవ్వడానికి ట్రై. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మీరు కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై అయితే చేస్తాను. And thank you for watching this video. Have a nice day. Goodbye.